హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏలేశ్వరం గుట్ట మీద ఉన్న శివాలయం. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనం ఇక్కడి శివయ్యను దర్శించుకోగలము. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏలేశ్వరం గుట్ట అనేది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి బోటు ద్వారా వెళ్ళే మార్గంలో నాగార్జున కొండ తర్వాత మనకు రైట్ సైడ్లో ఏలేశ్వరం గుట్ట ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి ఏలేశ్వరానికి బోటు ద్వారా మనము 1.5 అవర్లో చేరుకోవచ్చు. నాగార్జున సాగర్ నుంచి ఫస్ట్ బోట్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ముందుగా వెళ్ళాలనుకునే వాళ్ళు సాగర్కి 6:00 అక్కడ ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ బోట్ 6 అంటే మనం ఏలేశ్వరం వెళ్ళేసరికి 7:30 అలా అవుతుంది. సో అప్పుడు ఏలేశ్వరంలో ఎవరు ఉండరు కాబట్టి మనకు దర్శనం అనేది ఈజీ అవుతుంది. నాగార్జున సాగర్ నుంచి ఏలేశ్వరం గుట్టకి బోటు ద్వారా పెద్దలకి 1 రూపాయలు, చిన్నవాళ్ళకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఈ ట్రిప్ కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే మీతో పాటు వాటర్, అలాగే కొన్ని స్నాక్స్ మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ఏలేశ్వరం గుట్ట. మనకు దూరం నుంచి ఏలేశ్వరం గుట్ట నందిలాగా అనిపిస్తుంది. మామూలు రోజులలో మనం ఈ ఏలేశ్వరం గుట్టకి రావడానికి చాలా కష్టం. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి ఏలేశ్వరం గుట్ట వరకు మామూలు రోజులలో బోటు సర్వీస్ అనేది అందుబాటులో ఉండదు. ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఈ బోట్ సర్వీస్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. మామూలు రోజులలో ఇక్కడ పడవలు ఆగడానికి లంగర్ అలాంటిది ఏమీ ఉండదు. అలాగే పడవలు ఆగిన తర్వాత కూడా డెక్ మీదకి వెళ్ళడానికి కూడా ఎలాంటి ఫెసిలిటీ ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే శివరాత్రి ముందు రోజు 1 or 2 డేస్ ముందు, సో ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాతే బోట్ ఫెసిలిటీ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. బోటు దిగిన తర్వాత ఇమ్మీడియట్గా కొండపైకి వెళ్ళడానికి ట్రై చేయకండి. బోటు దిగిన తర్వాత ఇక్కడ మనకి కింద కొందరు జ్యూసెస్, అలాగే కొన్ని స్నాక్స్, లేదంటే ఇక్కడ మనకి ఎదురుగా ఈ చుట్టుపక్కల ఈ ఏలేశ్వరం గుట్టకి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొన్ని మనకి టిఫిన్స్, లేదంటే ఆఫ్టర్నూన్ మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు వెళ్ళిన టైంని బట్టి బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే పైకి వెళ్ళండి. ఏలేశ్వరం గుట్టపైన మనకు తాగడానికి వాటర్ కానీ, అలాగే ఏమైనా జ్యూసెస్ కానీ, తినడానికి ఎలాంటి తిని పదార్థాలు కానీ దొరకవు. సో గుట్టపైకి వెళ్ళేటప్పుడే మనకు ఏం కావాలో అవి ప్యాక్ చేసుకొని వెళ్ళండి. పైన ఏం దొరకవు కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా ప్యాక్ చేసుకొని వెళ్ళకండి. వెళ్ళేటప్పుడు మనకి వే అంతా కొంచెం ఓకే ఏటవాలుగా ఉంటుంది. సో అది మనకి ఎక్కువ బరువు అవుతుంది. సో మీరు ఎంత బరువు మోయగలరో అంతే తీసుకెళ్ళండి. ఏలేశ్వర గుట్టపైకి వెళ్ళేటప్పుడు చెప్పులు కానీ లేదంటే ప్రాపర్ షూ కానీ వేసుకొని వెళ్ళండి. అయితే అక్కడి లోకల్స్, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రం చెప్పులు లేకుండా వెళ్తుంటారు. సో మీరు అలా వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి, వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు వెళ్తారు. సో మనకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే రోడ్డు అంతా చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, ఓకే అవన్నీ మనకి కాళ్ళకి తగులుతుంటాయి. ఒకవేళ మీరు చెప్పులు లేకుండా కనుక వెళ్తే వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఈజీగా ఉండొచ్చు, బట్ మనకి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం కాళ్ళు చాలా పెయిన్ వస్తుంది. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏలేశ్వరం గుట్టపైకి వెళ్ళేటప్పుడు వీలైతే సన్ గ్లాసెస్ కానీ క్యాప్స్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మనకి ఈ ఏలేశ్వరం గుట్ట మీద కానీ అలాగే కొండపైకి వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడ ఓకే నీడనిచ్చే చెట్లు మాత్రం ఉండవు. సో మనం ఖచ్చితంగా గుట్ట పైకి వెళ్ళేంతవరకు, అలాగే పైనుంచి కిందికి వచ్చేంతవరకు కూడా ఎండలోనే ఉండాల్సి వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ గుట్ట మొత్తం ఎక్కువగా రాయి ఉండడం వలన, అలాగే ఈ ఏలేశ్వరం గుట్ట అనేది మనకి ఒక ఐలాండ్. సో మనకి టైం పెరుగుతున్న కొద్దీ, అదే ఆఫ్టర్నూన్ అవుతున్న కొద్దీ కింద బండలు కాలుతుంటాయి, అలాగే పైన ఎండ, అలాగే మనకి చుట్టుపక్కల నుంచి వేడి గాలి వస్తుంది.
ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పైకైతే వచ్చాము. పైకెక్కేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి ప్రాపర్గా వేయం లేదు. సో రాళ్ళు అనేవి మనకి కొంచెం హైట్లో ఉన్నాయి. సో కొన్ని రాళ్ళు వచ్చేసి మనకు అటు ఇటు కదులుతుంటాయి. సో మనం అడుగు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగు వేయండి. ఇక్కడి నుంచి చూడండి, మనకి కింద నుంచి భక్తులు ఎలా కొండపైకి వస్తున్నారు. మనకి ఎక్కడ ఎలాంటి నీడనిచ్చే చెట్లు లేవు. సో క్యాప్ అలాగే ఓకే సన్ గ్లాసెస్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఓకే ఏలేశ్వరం గుట్ట పైకి అయితే వచ్చాము. సో ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే రెండు టెంపుల్స్ ఉంటాయి. సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇదే శివాలయం అనుకొని వెళ్ళాము. కాకపోతే ఇది శివాలయం కాదు, అమ్మవారి టెంపుల్. సో ముందుగా అయితే మాకు అమ్మవారి దర్శనం అయ్యింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కొండ పైన మళ్ళీ కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడ మనకి శివాలయం ఉంటుంది. ఎదురుగా మనకు కొండపైన అవుపిస్తుంది కదా, అదే శివాలయము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారనుకోండి, కొంచెం పట్టుకోండి. ఎందుకంటే కిందికి మనకి మొత్తం స్లోప్ ఉంటుంది, మిస్ అయితే కింద రివర్లోనే పడతారు. ఇది ఏలేశ్వరం గుట్ట మీద ఉన్న శివాలయం. ఇది యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ వెళ్ళింది. సో మేము నాగార్జున సాగర్కి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు చేరుకున్నాము. అప్పటికే ఫస్ట్ బోట్ అనేది ఏలేశ్వరం గుట్టకి బయలుదేరిపోయింది. సో మా నెక్స్ట్ బోట్ వచ్చేసి అరౌండ్ 7:30 ఉండే. సో మేము ఏలేశ్వరం గుట్టకి వెళ్ళేసరికి 9:00 అయింది. సో అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మేము గుట్ట పైకి వెళ్ళేసరికి 10:30. సో అక్కడ కొద్దిసేపు ఉండి కిందికి వచ్చేవరకు 12 అలా అయింది. సో అక్కడ కింద మనకి చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు చందాలు వేసుకొని మనకి అక్కడ అన్నదానం అయితే చేస్తారు శివరాత్రి రోజు ఎస్పెషల్లీ. సో అక్కడ లంచ్ చేసుకొని కొద్దిసేపు కింద వాటర్లో ఆడుకున్న తర్వాత అరౌండ్ 2:33 మళ్ళీ ఏలేశ్వరం గుట్ట నుంచి బయలుదేరి నాగార్జున సాగర్కి వచ్చేసరికి అరౌండ్ 5:00. సో మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకునేసరికి అరౌండ్ నైట్ 9:00. సో మీరు ఒకవేళ ఏలేశ్వరం గుట్ట ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా రావడానికి మాత్రం ట్రై చేయండి. ఇది మేము లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు సందర్శించిన ఏలేశ్వరం గుట్ట యొక్క వివరాలు, అలాగే మా అనుభవాలు మీకోసం. మీరు ఎప్పుడైనా ఏలేశ్వరం గుట్టని సందర్శించారా? ఒకవేళ సందర్శించినట్లయితే మీకు ఎదురైన అనుభవాలు, ఒకవేళ మీరు సందర్శించలేకపోయినట్లయితే, ఒకవేళ ఈ సంవత్సరం కానీ లేదా నెక్స్ట్ ఇయర్ కానీ మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సందర్శించిన తర్వాత మీ అనుభవాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరలా మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.